ఏలూరు జిల్లా పోలవరం రాజ్యాంగం ద్వారా కల్పించిన పౌర చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పోలవరం ఎస్ఐ పవన్ కుమార్ అన్నారు. పోలవరం పంచాయతీ కమ్మరగూడెం గ్రామంలో సర్పంచ్ పొడుం పుష్ప అధ్యక్షతన సోమవారం పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలవరం ఎస్ఐ పవన్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ ప్రసాదరావు, ఎంపీటీసీ ధనలక్ష్మి పాల్గొని పౌర హక్కుల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పౌర హక్కులకు ఎలాంటి భంగం కలిగినా చట్టపరమైన చర్యలు చేపట్టి హక్కుల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పౌరులందరికీ రాజ్యాంగం సమాన హక్కులు కల్పించిందన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన పౌర హక్కులు చట్టాల గురించి ప్రతి ఒక్కరూ పౌరుడు తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ పొడుం పుష్ప, ఎంపీటీసీ ధనలక్ష్మి, డిప్యూటీ తహసీల్దార్ ప్రసాదరావు, ఆర్ఐ రమేష్, పోలవరం ఎస్ఐ పవన్ కుమార్, విఆర్ఓ జెనిఫర్, విఆర్ఎలు వార్డ్ మెంబర్ పోసి రత్నం, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. తీవ్రమైనటువంటి తపస్సు చేశారు ఒక్కొక్క అక్షరం మీద. ఎవరు? భారత రాజ్యాంగ నిర్మాత, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాతతో పాటు ఆ రాజ్యాంగం కమిటీలో ఉన్న వ్యక్తులు. ఈరోజున మనకు అవి ఆ భావాలను కూడా మనం కనీసం ఊహించలేం. ఎందుకంటే ఆ స్థాయిని దాటి వచ్చేసేవండి. ఎవరు బానిస, ఎవరో వేరే దేశ బానిసత్వంలో ఉంటూ దాంతోపాటు మన లోపల ఉన్న అంతర్శత్రువులతో పోరాడుతూ ఆయన అన్ని డిగ్రీలు చదివారంటే నేను ఇలా వెళ్ళి అలా వస్తూ ఏ స్టాట్యూ దగ్గర కింద ఆయన డిగ్రీస్ చూసినా నేను ఒకటే అనుకుంటాను, మన వల్ల కాదు. ఆ స్థాయి మనిషిగా తయారవడం మన వల్ల కాదు, బహుశా ఒక కారణజన్ముడని చెప్పాలి. అట్లాంటి ఆయన చేసిన పని తపస్సుతో కూడిన పని. చదువు అలాగే చదివారు ఆయన. చట్టాన్ని తయారు చేసినప్పుడు, రాజ్యాంగాన్ని తయారు చేసినప్పుడు అంతే లోతుగా ఆలోచించి తయారు చేశారు. ఆయన చేసినటువంటి మంచి పని వల్ల కొన్ని తరాల పాటు వెనకడుగు వర్గం సర్పంచ్ గారికి, అలాగే ఎస్ఐ గారికి, టీడీపీ సభ్యుల వారికి, పంచాయత్ మెంబర్స్కు, అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి అధికారులు, అన్ని అధికారులు అందరికీ కూడా నా నమస్కారం అండి. ఈరోజు ప్రతిరోజు ప్రతి నెల కూడా నెల ఆఖరి రోజున మానవుల హక్కుల దినోత్సవంగా ఏర్పాటు చేసుకుంటామండి. అయితే ఇంతకుముందు కూడా పెట్టడం జరిగింది. వీటిలో ముఖ్యంగా ఏంటంటే మనకి ఉన్న హక్కులు ఎవరో కూడా ఇబ్బంది పడే చట్టం తీసుకుంటుందండి. అంచేత అటువంటి వల్ల కలిగినట్లయితే కనుక అటువంటి మాకు మాట్లాడతారు. దీంట్లో ఏంటంటే ఈరోజు చెప్పిన విషయం ఏంటంటే అంటే చిన్నపిల్లలు పెళ్ళిళ్ళు అది ముఖ్యంగా ఎక్కువ తినేది కదా, వాటి రావడం కదా ఎక్కువగా వస్తుంది.